नमस्ते अंडी, नेनु मी श्वेता रेड्डी। ई रोजु बालसुब्रह्मण्यं गारु लेरु अने विषयानि आयन अभिमानुलंदरु जीर्णिंचुकोलेकपोतुन्नारु। बालु पाट लेकपोते आ रोजु गडवदेमो, बालु पाट लेकपोते मन मूड्लु कूडा बागा डिस्टर्ब अयिपोये संदर्भालु मन जीवितंलो चाला चूसुंटाम। ఎందుకంటే నేను అలాగే చాలామంది బాలు గారిని అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు। అసలు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ అగ్ర హీరోలు అని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ ని బట్టి ఆయన వాయిస్ లో మారుస్తూ పాడడం, ఏ హీరోకి పాడుతుంటే ఆ హీరోనే మన కళ్ళల్లో కనిపించడం, ఇది బాలు స్టైల్ అండ్ బాలు స్పెషాలిటీ। చాలామంది జీవితాల్లో మనకు దుఃఖం వచ్చినా ఆయన బాధగా పడిన పాటల్ని వింటూ ఉంటాము, మనకు సంతోషం వస్తే ఆయన కేరింతలు కొడుతూ పాడిన పాటల్ని వింటూ ఉంటాము। అట్లా మన మూడ్ ని కూడా డైవర్ట్ చేసి డైవర్ట్ చేయగలిగే ఒక మిరాకిల్, ఒక మ్యాజిక్ బాలు వాయిస్ కి మాత్రమే సొంతమని నేను గట్టిగా చెప్పగలను। బాలు గారు నిజంగా యునో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ బాలు అండ్ ఇళయరాజా। మంచి వర్షం వచ్చినా లేకపోతే చల్లటి వాతావరణం ఉన్నా, ఒక మంచి హిల్ స్టేషన్ పోయినా, ఒక గ్రీనరీ స్పేస్ కెళ్ళినా, ఇక కార్ జర్నీ లాంగ్ జర్నీస్ అనుకోండి, బాలు ఇళయరాజా కాంబినేషన్లో ఉన్న పాటల్ని తప్పకుండా వాళ్ళ పెన్ డ్రైవ్లో సేవ్ చేసుకుని చాలామంది మన తెలుగు వాళ్ళు వింటూ ఉంటారు। అట్ ద సేమ్ టైం తమిళనాడులో కూడా అదే జరుగుతుంది। బాలు ఎన్నో భాషల్లో పాడారు। బాలు హ్యాస్ క్రియేటెడ్ అ వెరీ స్పెషల్ హిస్టరీ ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ। ఆయన ఫస్ట్ టైం ఇట్లా కరోనా వచ్చింది, నా గురించి చాలా టెన్షన్ పడుతూ చాలామంది అభిమానులు కాల్ చేస్తున్నారు అని ఒక సెల్ఫీ వీడియో చేసినప్పుడు, ఈ ఏజ్లో కూడా ఆయన చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, యూనో సైకలాజికలీ యాజ్ వెల్ యాజ్ మెంటల్లీ ఆయన చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు అని నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది। బట్ అంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్న వ్యక్తి చనిపోయారనే విషయాన్ని మాత్రం నేను జీర్ణించుకోలేకపోయాను। ఎవ్రీ టైమ్ విల్ ఐ లిజన్ టు హిస్ సాంగ్స్, బాధగా ఉంటే డెఫినెట్గా ఒక మంచి హుషారైన సాంగ్ ఏంటంటే మాత్రం డెఫినెట్లీ నా మూడ్ మాత్రం చేంజ్ అయిపోతుంది। అండ్ బాలు ఇళయరాజా కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్, ఇళయరాజా గారు మ్యూజిక్తోనే ఏడ్పించగలరు, ఇళయరాజా గారు మ్యూజిక్తో నవ్వించగలరు, ఇళయరాజా గారు మ్యూజిక్తో మన మనసులతో మాట్లాడగలరు, మాట లేకపోయినా మూగగా మాట్లాడగలరు। అదేవిధంగా ఇళయరాజా సంగీతం ఎట్లా మన మనసుతో మాట్లాడుతుందో బాలు వాయిస్ కూడా, బాలుగారి వాయిస్ కూడా మన మనసుని పరకరిస్తుంది, మన మనసుని మీటుతుంది। చాలా చాలా ఇట్స్ ఎ వెరీ సాడ్ థింగ్ దట్ వి మిస్డ్ బాలుగారు। బట్ ఎక్కడ ఏ క్యాబ్ ఎక్కినా, ఏ ఆటో ఎక్కినా, చిన్న మధ్యతరగతి వ్యక్తులైతే ఆటో రిక్షా ఎక్కుతూ ఉంటారు। ఈవెన్ మనం చాలా సిటీస్లో, మెట్రో సిటీస్లో క్యాబ్స్ ఎక్కుతూ ఉంటాం। ఇన్ఫ్యాక్ట్ మొబైల్స్లో కూడా ఆయన పాటల్ని సేవ్ చేసుకుని వింటూ ఉంటారు, ట్రైన్లో జర్నీ చేస్తూ, బస్సుల్లో జర్నీ చేస్తూ, బైక్స్ మీద వెళ్తూ। మనకు తెలుసు ఇప్పుడు హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ కానీ, ముంబై ఢిల్లీ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ కానీ చాలా అవర్స్ టుగెదర్ ఒక ప్లేస్ నుంచి ఇంకో డెస్టినీ చేరుకోవాలంటే టైం తీసుకుంటుంది, కాబట్టి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చక్కగా వింటూ ఉంటారు। అట్లా బాలు గారి పాటలతోనే మన జీవితం దాదాపు ముడిపడి ఉంటుంది, ఆయన లేకపోవడం, బాలు గారు లేరా అనేది। అండ్ మోరోవర్ కోవిడ్ 19 సిచ్యుయేషన్లో ఆయన చనిపోవడం, ఆయన మరణించడం, ఎందుకంటే ఈజ్ అ లెజెండరీ సింగర్, ఆయనకి రావాల్సిన మర్యాదలు, చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ కూడా చాలా లెజెండరీ రాయల్ లెవెల్లో చేసి ఉండాల్సింది ఈవెన్ గవర్నమెంట్స్ కూడా। బట్ బికాస్ ఆఫ్ ద కోవిడ్ చాలామంది పెద్ద పెద్ద మా ఆర్టిస్టులు కూడా అటెండ్ కాలేదు, నిజంగా దురదృష్టకరమే। ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్లకి ఆయన పాడారు, మ్యాక్సిమం వాళ్ళ మూవీలన్నీ కూడా మ్యూజికల్ హిట్సే, మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఆర్ ద మ్యూజికల్ హిట్స్ త్రూ బాలు। కానీ ఈరోజు చాలా ప్రోగ్రామ్స్లకి షూటింగ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, హోస్టింగ్లు చేస్తున్నారు, ఈ కోవిడ్ టైంలో షూటింగ్లకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి మంత్రుల్ని కూడా వాళ్ళు కలిశారు, కానీ ఈరోజు బాలు చివరి చూపుకి రాలేదంటే
చాలా బాధగా ఉంది. డెఫినెట్లీ ఐ కెన్ సే దట్ ఆయన శారీరకంగా భౌతికంగా లేకపోయినా ఆయన పాట ద్వారా ఎప్పుడు మనలో ఉంటారు. బాలు గారు, విఆర్ మిస్సింగ్ అలాట్, విఆర్ మిస్సింగ్ అలాట్, విఆర్ మిస్సింగ్ అలాట్. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ న్యూస్ అండి. చాలా బాధగా ఉంది. బాలు గొంతు ఎప్పుడు బ్రతికే ఉంటుంది, ఆయన భౌతికంగా లేకపోయినా. బాలు పాట ఎప్పటికీ చచ్చిపో. ఎమోషన్స్, హ్యూమన్ రిలేషన్షిప్స్, ఎథిక్స్, మారల్స్ ఉన్నంత వరకు బాలు పాట ఎప్పటికీ ఉండిపోతుంది.